వెల్కమ్ టు విజన్ ఫైవ్ టీవీ సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ ఏడాది గుంటూరు కారం చిత్రంతో ఆడియన్స్ను పలకరించారు ఈ సినిమా ఫలితం విషయం పక్కన పెడితే తన డ్యాన్స్ నడంతో మహేష్ బాబు ఫ్యాన్స్కి ఫుల్ ట్రీట్ ఇచ్చారు ముఖ్యంగా కుచ్చి మడతపెట్టే పాటలో మహేష్ డ్యాన్స్కి థియేటర్లు దద్దరిల్లిపోయాయి ఇక ప్రస్తుతం రాజమౌళితో చేస్తున్న సినిమా కోసం మహేష్ రెడీ అవుతున్నారు ఈ చిత్రం కోసం గడ్డ పొడువాటి జుట్టు ఉన్న లుక్లోకి మారారు మహేష్ త్వరలోనే ఈ చిత్రం సెట్స్ మీదకు వెళుతుంది అయితే ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ అయ్యి రిలీజ్ అవ్వాలంటే మరో మూడేళ్ళు ఈజీగా పట్టే అవకాశం ఉందంట కానీ ఈ లోపే తన ఫ్యాన్స్కి మహేష్ ఓ ట్రీట్ ఇవ్వబోతున్నట్లుగా టాక్ వినిపిస్తుంది అదేంటంటే ఓ సినిమాలో మహేష్ క్యామియో చేయబోతున్నట్లుగా టాక్ వస్తుంది అశోక్ గల్లా హీరోగా నటిస్తున్న దేవకి నందన వసుదేవ చిత్రంలో నవంబర్ పద్నాలుగుగా రిలీజ్ కాబోతుంది హనుమాన్ సినిమా డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ఈ చిత్రానికి కథ అందించారు ఈ సినిమాలో మహేష్ బాబు అతిథి పాత్రలో కనిపిస్తున్నట్లుగా టాక్ వినిపిస్తుంది ఈ సినిమా క్లైమాక్స్లో శ్రీకృష్ణుడికి సంబంధించిన కొన్ని సన్నివేశాలు ఉంటాయంట అందులో మహేష్ బాబు నటిస్తే బాగుంటుందని చిత్రభుజం అనుకుంటుందంట దీనికోసం మహేష్ బాబును ఇప్పటికే ఒప్పించి షూట్ను చేశారని టాక్ ఒకవేళ ఇదే నిజమైతే సినిమా క్లైమాక్స్లో మహేష్ బాబు కృష్ణుడు అవతారంలో కనిపించబోతున్నారు అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు హీరో అనే చిత్రంతో ఇండస్ట్రీకి పరిచయమైన అశోక్ గల్లా అర్జున్ జంధ్యాల దర్శకత్వంలో దేవకి నందన వసుదేవ చిత్రం చేస్తున్నారు ఇందులో మానస వారణాసి హీరోయిన్ గా నటిస్తుంది యాక్షన్ ఎంటర్టైనర్గా గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని సోమినేని బాలకృష్ణ నిర్మిస్తున్నారు మరోవైపు ఇటీవల రిలీజ్ అయిన భారీ బ్లాక్ బస్టర్ అయిన ప్రభాస్ కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి చిత్రంతో కూడా శ్రీకృష్ణుడిపై కొన్ని సన్నివేశాలు ఉన్న సంగతి తెలిసిందే ఆ సినిమాను తొలి రోజు చూసిన చాలామంది కృష్ణుడి పాత్రను మహేష్ బాబు చేశారని అనుకున్నారు ఎందుకంటే అందులో ఫేస్ సరిగా చూపించకపోవడం దూరం నుంచి చూపించినప్పుడు మహేష్ లుక్లా ఉండడం ఆడియన్స్ను ఆశ్చర్యానికి గురిచేసింది కానీ ఆ చిత్రంలో కృష్ణుడిగా నటించింది కృష్ణ కృష్ణకుమార్ సూర్య నటించిన ఆకాశమే ఆకాశమైనహద్రా సినిమాలో కూడా ఈయన ఓ పాత్రలో కనిపించారు